నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అంగన్వాడీ సెంటర్లో పోషకాహార వారోత్సవాల కార్యక్రమం. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏడుజర్లపల్లి సెక్టార్ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో పోషక ఆహార వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పప్పు దినుసులు, ఆకుకూరల వలన పోషకాహారం లభిస్తుందని, పిల్లలు, గర్భిణీ స్త్రీలు గుడ్లు, పాలు తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా డెలివరీ అయిన వెంటనే పుట్టిన బిడ్డకు మురుపాలు పట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ పాఠశాల టీచర్ సుజాత, అంగన్వాడీ సెంటర్ టీచర్లు విజయ, సరస్వతి, జయమ్మ, విజయ, ఆయా నాగమ్మ, ఆశా కార్యకర్త మాలతి పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, వాజేడు మండల రిపోర్టర్ యుగంధర్. నేను ఈ సెక్టార్కి ఎడ్జర్ల సెక్టార్ సంబంధించిన సూపర్వైజర్ను. మన ఈ సెంటర్ ఇప్పగూడెం టీచర్ పేరు విజయ, ఆయన పేరు నాగమ్మ. అయితే ఇవాళ మనము ఇక్కడ పోషకాహార వారోత్సవాల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పోషకాహార వారోత్సవాల ప్రోగ్రాం అంటే మొత్తం మనకు రాష్ట్రం మొత్తం ఈ సెప్టెంబర్ నెల పోషకాహార వారోత్సవాల గురించి పల్లెలకు కిశోర బాలికలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పోషకాహారము అంటే మనం తినేదే డైలీ, మనం తినే పప్పు నమస్తే అండి అందరికీ. నా పేరు అంజమ్మ, నేను ఎడ్జల్లపల్లి సెక్టార్ సూపర్వైజర్ను, మా ఇంటి టెంపుల్ ప్రాజెక్టు ముందు డిస్ట్రిక్ట్. అయితే ఇవాళ ఈ ఇప్పగూడెం అంగన్వాడీ సెంటర్లో పోషకాహార వారోత్సవాల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు మొత్తము 30 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. వాళ్ళకు మేము ఆకుకూరలు తినడం వల్ల బెనిఫిట్ ఏంటి, బెల్లం తినాలి, చిరుధాన్యాలు తినాలి, ఇట్లాంటివన్నీ మాంసకృతులు ఉన్న పప్పులన్నీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ గ్రోత్, కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ పెరిగి మంచిగా ఈజీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్కు లాక్టేటింగ్ కానీ మంచి పాలు పడి బాలింతకు వెళ్ళి ఉంటుంది. మరి ఇంకోటి అదేవిధంగా తల్లికి డెలివరీ కాగానే ముర్రు పాలు, వచ్చే చిక్కటి పాలు కూడా తల్లికి అది కూడా సంపూర్ణ ఆహారంతో సమానము, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది దాంట్లో, ఆ పాలు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. పిల్లలు తల్లులు అంగన్వాడీ సెంటర్లో అందించే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో ఉడికించిన వేడి అన్నము, గుర్తించిన గుడ్లు, పప్పు, 200 మిల్లీలీటర్ల పాలు, గర్భవతికి బాలింతకు హాట్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదే ప్రీ స్కూల్ పిల్లలకు డైలీ ఒక ఎగ్ అన్నము, పప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తప్పకుండా బెనిఫిషరీస్ అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఇక్కడనే తిని వెళ్ళాలని చెప్పడం జరిగింది.